అంత ఎవరికి ఉన్నా కానీ మొగోళ్ళకు ఉన్నంత కోపం ఉన్నది. ఇంత వయవర్స తెలుగా లంజగాడిది. అరే మీరు పత్తులేరబోవాలి తోటలేరబోవాలి. మేము కాదరా పత్తులేరబోయేది తోటలేరబోయేది నువ్వు. ఇవాళ బండ అయిన ఐదేళ్ళకి ఇవాళ బయటకు తీసిన పాతాల లోకం ఈ కారణం వచ్చి పత్తులేరు. అది నయం మంచిగా నయం ఉన్నది తెలంగాణ. అమ్మ వచ్చింది ఆమె పేరేంది ఆమె భర్త పేరేంది ఆమె తల్లిదండ్రులు కరారాలకు పెళ్లి అయిందా కాలేదా ఇవన్నీ నిమ్మలంగా మంచిగా తెలుసుకో. అమ్మాయి పాదాలు మహారాణి కాబట్టి కడిగినాక నేను చూడు. ఓకే పలకరించాలి. ఆమె మనస్సులో ఉన్నది ఆమెకు పిల్లలు ఏందనేది నీకు తెలియాలంటే పలకరించాలి. మరి ఆమె కులం నివాసం ఆదాయం అడగవచ్చు. నీ కవిటితో నక్కెర లేదు. ఆమె పేరు భర్త పేరు రాజ్యం ఏమన్నా పిల్లలకి తెలుసుకో. ఇక మేమిద్దరం చూసుకుంటాంపా. మీ ఆరోగ్యశ్రీ మంచిగా లేదు పా. మీ రావడము మీ పోవడము మీ కలర్ టీవీ మీ బ్లాక్ అండ్ వైట్ టీవీ మీ కేమర సెల్లు అన్ని ఈ బల్లల మీద బొల్ల బొల్ల ఎల్లగట్టితే నేను చెవులకు వచ్చి కోసిన కుక్కన నీ కులము నివాసము నీ ఆదాయము నీ ఆరోగ్యశ్రీ అన్ని ఈ బల్లల మీద బొల్ల బొల్ల ఎలగక్కాలి. సరే నా పేరు మా ఊరు చెప్తాను విను. చెప్పాలా చెప్పాలా చెప్పాలా? ఓ భగవత్ రామా లలిత కళా సుందర మందిరులైన పరవస్త తీర్మాలిక సంభరితులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జన్మలు కవిదాయక పండితోత్తములు ఈ సభను అలంకరించి కూర్చున్న వారే కదా. అవునవును. నా పేరు చెప్పాలా? చెప్పాలా. నా పేరు చెప్పనా? చెప్పాలే. అయ్యో దేవుడా, ఫుల్ షూటింగ్లు తీసినట్టే ఉన్నావు. ఇదిగో నా పేరు. నా పేరు ఎక్కడిది మామ కూడా. నా పేరు పండు టమాటా. పండు టమాట నా పేరు. నీ పేరా? నా పేరు కత్తిపీట. నా పేరు కాదురా. నా పేరు ఇంకోటి ఉంది చెప్పాలా? చెప్పు. నా పేరు వీర వెంకట లక్ష్మి. వీర వెంకట లక్ష్మి. నీ పేరేంటి చెప్పు. నా పేరా? చెప్పరా? తెలియదు. డబ్బరేకుల సుబ్బారావు. నా పేరు తీన్రేకుల సత్యమ్మ అంటారు. తీన్రేకుల అరే నువ్వు బాగా రాంగులు చెప్తారా అమ్మా? నీవే రాంగు. నీవే రాంగురా. ఎవరు ఐఎమ్ తీర్మార్ మల్లన్న. చాలు నీ అందం తగలబడ. అందం తగలబడు కాదు. అయ్యో నియాసంటోడు వెనకడ ఏం చేస్తుందంటే? ఏం చేసి వెనకడ ఏం చేశాడంటే నియాసంటోడు ఏం చేసిండు? వికారం తక్కువడు దుకాణం పెడితే వచ్చిన గిరాక అంత అటే పోయిందట. నీలాంటి తెల్ల మొక్క మనం చూసి నియాడుకుంటాడు వెనకడ ఏం చేసిండే? చూడగల్ల పిల్లగాడు రోడ్డుకి ఇట్లా మాట పెట్టిండడు నీలాంటోడు. నియాస అంటోడేరా? ఏంట్రా నాలుగ దొడ్డైందా మాట్లాడతలేవు? చెంపలు ఆడబడతా. ఐ లవ్ యు. నిన్ను కాదు అప్పుడప్పుడు అట్లా. నన్ను రోజుకొక పేరుతో పిలుస్తారు. గట్టి చప్పటి ఏంటి మీ చప్పట్లే ఈ కళాకారులు సన్మాన దుప్పట్లండో. గట్టిగా చప్పటి చేతులు కలుగుతుంది. ఇవ్వలే వాళ్ళు సబ్ కట్ కొడతారో రేపు మనిషికి 200 చచ్చిపోతాం. చిన్న గంధకు
నా పేరు ఎలా ఉందో తెలుసా? ఎలా రోజుకొక పేరుతో నన్ను పిలుస్తారు. ఎలా అది ఎలాగంటే అలా అక్షరాలు ఉంటా. నా పేరు ఆదివారం అమల, సోమవారం సౌమ్య, మంగళవారం మాధురి, బుధవారం భూమిక, బేస్తవారం బేబీ, శుక్రవారం శృతి, శనివారం శర్మిల. షకిల సుర్కు సిమిత శర్మిల. సభవారి ముందు అడుగుతున్నావు కదా అబ్బా, చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా ఏం దాచుకోకుండా చెప్పనా? అంత చెప్పాలి అబ్బా, ప్లీజ్ అబ్బా, ప్లీజ్ అంత చెప్పాలి. నా నిజమైన పేరు సుదేష్ణ మహారాణి అంటారు. సుదేష్ణ మహారాణి. అవును, మా నగరము మా ఊరు మచ్చా నగరము, మచ్చా దేశం మా ఊరు. సంఖ్యం కాదా? కాదు. బాదా? కాదురా. నువ్వు అప్పుడప్పుడు బయట వేసుకుని ఆటలకు రావా? రావా. నా పేరు సుదేష్ణ మహారాణి. నా భర్త ఎవరో తెలుసునా? నా భర్త పేరు చెప్పాలంటే సిగ్గిస్తుందమ్మో. నాకే మస్తు సిగ్గు అవుతుంది, నీకు ఇంకెంత సిగ్గు కావాలమ్మా? నా భర్త పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉందిరా. సిగ్గాయనమ్మ పేరు చెప్పాయనమ్మ. ఏం సిగ్గు లేదు, ఒక్కొక్కరికి డజన్ డజన్ అర డజన్ ఎక్కువనే ఉంటాను. డజన్ అర డజన్ ఎక్కువనే. అరే నా పిల్ల మాసం పది మంది చూసుకున్నది, మీ మొగడు లెక్క. నా భర్త పేరు విరాట మహారాజు అంటారు. విరాట మహారాజు నా భర్త. మా ఊరు మచ్చా దేశము. నా పేరు సుదేష్ణ మహారాణి. పోయిగా అంతేనా? నచ్చుకోలి పండుకోకుండా కళ్ళు నచ్చుకోమంటాను. పండుకోవద్దు. Thank you.
సూతన్నా నా పేరు తెలుసుకున్నావు కదా తెలుసుకున్నా నా కొడుకు పేరు నా గుండెల్లో ఉంటది ఆ పిల్ల కాలం నా గుండెల్లో ఉంటది అబ్బా ఉంటుందా ఆ ఏమన్నా కొడుకులు బిడ్డలా ఉన్నారు ఎంతమంది నాకా నాకు ఒక కుమారుడు ఒక కుమార్త ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎన్ని ఇళ్ళు అయితంది హా కుమారుడు కుమార్త పుట్టి ఎన్ని ఇళ్ళు అయితంది దాదాపు అవుతుంది 20 సంవత్సరాలు అల్ల ఎవలన్నా ఏంటిది అల్ల ఎవలన్నా ఇల్ల మరి మీరు చేసే కష్టం అంటే ఎడబోతాను ఏం కష్టం రా నీ బొంద కష్టం ఏంటిది అది పింఛన్ పైసలు అత్తరేమిండే పనికి పోతారేమిండే ఆయన అన్ని చేస్తారేమిండే మోసి పండు రాలే కొడతారు అంతే నా కుమార్తె పేరు ఉత్తరమ్మ నా కుమారుని పేరు ఉత్తరుడు అయినా గాని ఇద్దర్ని గాన్నా గాని గింత మనిషి రైతు ఇయ్యాలి అసలు మల్ల కరనట్టే ఉంది బాబా నీ ధైర్యానికి మొక్కాల గైలేనా అయితేనే పుట్టుకా అసలే బాబుద్ది అయితే ద్రౌపది వేషము ద్రౌపది వేషము చేత దాసి వేషము చేత శైరేంద్రియ నామము చేత వస్తున్నది మన ఐదుగురము ఐదు వేషాల చేత అయినా మన చేతిలో ఉండబడిన వృక్షంబుల మన చేతిలో ఉండబడిన అస్త్రశస్త్రంబుల లిల్లా ఇక్కడ జమితరువు అంటే జమ్మి చెట్టు ఉన్నది ఆ జమ్మి చెట్టు పైన పెట్టి ఇక్కడికి ఎవరు వచ్చిన కానీ ఎవరిని ఇక్కడికి రాకుండా ఈ జమి వృక్షం మీద ఉన్న ఈ వనభానముల ఇలా మీరు కాపాడాలని వృక్షానికి బ్రక్కునిడి వెళ్ళిపోవడం కర్తవ్యం తమ్ముడా Ta-da!
నీ పైన ఈ శరములు భీమసేనుని గద నకుల సహాదేవుల చేతిలో ఉండబడిన చంద్రాయుధములు నా చేతిలో ఉండబడిన చంద్రాయుధము అర్జునుని గాండీవము ఈ పైన పెట్టుచున్నాము అస్త్ర శస్త్రములను కాపాడము నీవే వంతు ధర్మానందనుని కత్తి ఖడ్గములు నకుల సహదేవుల అస్త్రశస్త్రములు ఇవన్నీ మూట కట్టి జమ్మి వృక్షం పైన పెట్టాము ఎవరులు ఎవరైనను కని పాండవుల అస్త్ర శాస్త్రములు ఈ యొక్క జమ్మి వృక్షం పైన పెట్టారని ఎవరులు వస్తే వేరే వాళ్ళు దురగములు అంటే పాముల లాంటిగా కనిపించవలేను సచ్చిన శవాల లాంటిగా కనిపించవలేను దెబ్బులు అంటే పులి లాంటిగా కనిపించవలేను ఎవరులు ఎవరైనను కని ఈ శరముల వర్తిస్తాము విరాట నగరములోన ఎవరి వేషమున వారే ప్రయాణముకులైందండి నేను వంటల వన నాకులు వేషమున